పార్వతి. పార్వతి అంటే పార్వతి లాంటి భార్యను చేపట్టి వినాయక షణ్ముఖుల్ లాంటి కుమారులను పొందాలని భూలోక చక్రవర్తి మనోరథంలే తల్లి. అదేమిటి తాతయ్య? అంటే లేవయ్యా, శివాజ్ఞ ఏమిటో మనకేమి తెలుసు? ఆ మాట దవదాటి నేనే పార్వతిని అని నీతో ఎలా చెబుతుంది చెప్పు. నీ అదృష్టం బాగుంది గనక ప్రసన్నురాలైంది. చూడు, త్వరపడక కాస్త సరసంగా కార్యం సాధించు. అంతేనంటావా తాతయ్య? అంతే మనమట. భువనేశ్వరి, నీకోసం లోకాలన్నీ వెతికి చివరకు ఈ లోకంలో కనుగొన్నాను. నా ప్రేమను అంగీకరించు. మాట్లాడదు దేవి. మనవడా, మౌనం అంగీకారమేదే. నోటితో పలికితే ముత్యాలు రాలిపోతాయా తాత? మనవడా, అలా సూటిగా అడిగితే ఆడపిల్ల సిగ్గుపడదు. మరి మైలితో కూడా ప్రస్తావించి కథాస్తు అనిపించుకున్నావురా. భీకర తప ఫలితంగా పొందిన వరానికి అన్యుల అంగీకారం ఎందుకు తాత? ఆయన ఆధీనంలో ఉంది కనుక ముందుగా ఒక మాట వేసి ఉంచితే ఎందుకైనా మంచిది. మనవడా, మనవడా, మరి నేను వెళ్ళి నీకు సన్మాన సన్నాహాలన్నీ ఏర్పాటు చేస్తాను. నీవు నెమ్మదిగారా. కాదంటే గదం ఉండనే ఉందిగా తాత. మనవడా, మనవడా, మనవడా. పిలిచిన పలుకుమా నమస్కారం. నారద మునీంద్ర, కళ్యాణమస్తు, ఆశీనులు గండి. ఆచార్య ఉల్లంఘించే ప్రమాదం. ప్రభు ఎవరో కూతురు పాత్రయోగం చేసి సభలో ప్రవేశిస్తున్నారు. ఆ లోపంలో నా శాశ్వతం రాత్రుడు అభిమాని. ఆపకనారదా, అటు వచ్చి పెట్టా. ఆగండి, ఆగండి, ఆవేశపడకండి. ఇతనెవరో ఎరుగుదువా? ఎవరైనా సరే శాశ్వతి కారు క్షమార్హుడు కాడు. శాంతంగా వినవయ్యా, ఈ వీరుడు పులస్య బ్రహ్మపౌత్రుడు, శివభక్తాగ్రేసురుడైన రావణాసురుడు. అందుకే హరిభక్తులను అవమానిస్తున్నాడు. ఈ తామసుని క్షమించను. ఈ హాత్రవేషిని నేను క్షమించను. ఈ విష్ణు భక్తుడికి క్రమం నేను చూస్తాను. చూడండి, హరిహరుల పేరుతో ఆవేశాలు పెంచుకొని లోకాలు ధ్వంసం చేస్తారా? మీ అజ్ఞానానికి దురభిమానానికి ప్రపంచాన్ని బలిచేస్తారా? మతం పేరుతో ఆత్తులు బంధువులు కళ్యాణికి కాలదూగుతారా? సర్వనాశనం చేస్తారటయ్యా. హరిభక్తుడై హరిని దూషించిన, హరభక్తుడై హరిని ద్వేషించిన మోక్షం రాదని వేదాలు పోషిస్తున్నాయి. నా మాట విని ఒక్కసారి మీ మనసులు తెరిచి చూడండి. హరి వేరు, హరుడు వేరు కాదు. సర్వజీవాంతర్యామి అయిన భగవంతుడు ఒక్కడే. జ్ఞానోదయమైంది మహర్షి. లంకేశ్వర, ఆవేశంలో ఏమేమో అన్నాను, మన్నించి నా ఆతిథ్యం అంగీకరించు. చూడు మై చక్రవర్తి, ఆతిథ్యమే కాదు మీ బాంధవ్యం ఆశించి వచ్చాడు ఈ భూలోక చక్రవర్తి. నాతో బాంధవ్యమా? అవును, మీ మందిరంలో ఉన్న ఆ శంకరపత్ని పార్వతిని. పార్వత? లంకేశ్వర, నా మందిరంలో ఉన్నది నా కుమార్తె మండోదయ. అదే
మందోదరి పేరుతో మీ మందిరంలో ఉన్న సుందరిని మీరు వాంఛించేది.